ముందుండే వైఎస్ఆర్ కుటుంబం తమ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉండేదని మాజీ మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు విపిఎన్ గార్డెన్స్ లో జరిగిన గౌతమ్ రెడ్డి సంతాప సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి మొత్తం తమ కుటుంబం ధన్యవాదాలు తెలుపుతోందని తమ కుటుంబమే చూపిన ప్రేమకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన తెలిపారు. ఈ విషాదం జరిగినప్పటి నుంచి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మాకు గౌతమ్ పట్ల మా కుటుంబం పట్ల చూపించినటువంటి శ్రద్ధాశక్తులు ఎన్నటికీ మరువలేమని కూడా మనవి చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు, ఇంటికి వచ్చారు, ఉదయగిరికి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి ధర్మపత్ని కూడా వచ్చారు. తిరిగి ఇక్కడికి రావడం జరిగింది సంతాప సభ. వారికి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఉదయగిరికి వచ్చిన సమయంలో నేను వారికి విన్నవించిన విషయాలన్నీ కూడా వారు అసెంబ్లీలో ఆమోదింపచేసి రేపు 7వ తేదీ క్యాబినెట్లో కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకునేటట్లుగా నాకు ఇప్పుడే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, హై లెవెల్ కెనాల్స్ విషయంలో కానివ్వండి, అలాగే ఉదయగిరి మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీని అగ్రికల్చర్ కాలేజ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజ్ చేస్తామని చెప్పారు. నేను వారిని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ చేయమని కోరుతున్నాను. వారిని ఆ విధంగా చేసినట్లయితే మెట్ట ప్రాంతాలైనటువంటి ఉదయగిరి అన్నిటికీ కూడలి, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలకి కూడలి అవుతుంది కాబట్టి అది అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసినట్లయితే చాలా మెట్ట ప్రాంత ప్రజలకు అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అప్పుడు నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఆయన అక్కడికి వచ్చి పునాది రాయి వేసి దాన్ని ప్రారంభించడం మొదలుపెట్టడం జరిగింది. మేము మార్కాపురం వెళ్ళి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో అక్కడ ప్రజలు వామపక్ష సభ్యులు వామపక్ష నాయకులందరూ కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా పెట్టాలని కోరారు. ఆ కోరిక మా వైపు చూసి మనకేమైనా అభ్యంతరం ఉందా అంటే ఏం లేదు సార్, మీరు ప్రకటించండి అని చెప్పడం జరిగింది. మా శాసనసభ్యులు కానివ్వండి, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిని నరసరావుపేట, వెంబడి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా వారు ప్రకటించేశారు. నిజంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది క్షామపీడిత ప్రాంతాలు, వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలన్నీ, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి ప్రాంతం, కడప జిల్లాలో ఉన్నటువంటి పూర్మామిళ్ళ ప్రాంతానికి, ఈ మెట్ట ప్రాంతాలకి నీటి వసతి కల్పించే ప్రాజెక్ట్ అది. ఆ మహానేత అంతకుముందు అసాధ్యమన్న ప్రాజెక్ట్ని ఆ రోజు ఆయన పునాది రాయి వేసి మొదలు పెట్టడం జరిగింది. ఈనాడు వారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.